హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడ ఎక్స్ప్రెస్, an international courier service. పవన్ ఫ్యాన్స్ లో ఒకటే ఉత్కంఠ, అజ్ఞాతవాసి మూవీ విడుదలకు వారం రోజుల గ్యాప్ కూడా లేదు. కానీ కాపీ వివాదం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. అందుకే అటు యూనిట్ తో పాటు ఇటు పవన్ అభిమానుల్లో సైతం క్షణమొక గండంగా గడుస్తోంది. ఇటీవలి కాలంలో కాపీ కష్టాలు ప్రతి సినిమాకు తప్పడం లేదని, కాపీ అనే ఒక కారణంతో సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలే లేవని సినిమా పండితులు చెబుతున్నారు. పైగా అజ్ఞాతవాసి సినిమా లాంటి పవర్ఫుల్ మూవీని ఎవరికీ ఉండదన్నది అభిమానుల భరోసా. అటు హారిక హాసిని టీం ఇప్పటికే కాపీరైట్స్ ఇష్యూని ఓ కొలిక్కి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉంది. లార్గో విన్చ్ దర్శకుడు జెరోమ్ సల్లే అజ్ఞాతవాసి సినిమా చూసి నిర్ణయం చెబుతానంటూ ట్వీట్ చేయడంతో రీసెన్సార్ ఇక్కట్లు దాపురించవచ్చన్న భావన కలుగుతోంది. అందుకే చివరి నిమిషాల్లో టీ సిరీస్ ఇబ్బంది పెట్టవచ్చన్న సందేహాలతో కోర్టుకెళ్లి కేవియాట్ తెచ్చుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇవన్నీ పటాపంచలైపోయాయి. కేవియాట్ కి త్రివిక్రమ్ బౌండెడ్ స్క్రిప్ట్ పంపించాడట. డైలాగ్ తో డైలాగ్ చూసిన కేవీటి షాక్ అయ్యారట. త్రివిక్రమ్ మాటలకు ఫీదా అయిపోయారంతా. ఆయన ఫిలాసఫీలో ఎంతో డెప్త్ ఉంది. ఇలాంటి సినిమా ఎంతో అవసరం. ఇక ఈ సినిమా ట్రైలర్ లో మీ పవన్ కళ్యాణ్ ఐస్ టు స్టైలిష్. ఇక నాకు ఈ సినిమాపై ఉన్న అనుమానాలు తీరిపోయాయి. ఆల్ ద బెస్ట్ టీమ్ అంటూ త్రివిక్రమ్ కి సందేశం పంపించాడు. దీంతో త్రివిక్రమ్ కూడా కృతజ్ఞతలు తెలిపాడట. ఇక సినిమా బుకింగ్స్ మాత్రం జెట్ స్పీడ్ తో జరిగిపోతున్నాయి. ఇక ట్రైలర్ కూడా శనివారం సాయంత్రం 6:30 గంటలకు రిలీజ్ చేయనుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.